ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా రెండవ ఆదివారము. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు. ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండిరి. వారందరూ సొలొమోను మండపములో చేరి అపోస్తులను గూర్చి గొప్పగా చెప్పుచున్న బయటనున్న ఇతరులు ఎవరు వారితో చేరుటకు సాహసించలేదు. పురుషులు స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశచేత వారు రోగులను చాపల మీద పరుపుల మీద పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు ఎరుసలేము చుట్టుపట్టలనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. నేను మరణించినదిని కాని చూడుము, నేను సదా జీవించి ఉందును. 2వ పట్టణము యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు, 12వ వచనము నుండి 13వ వచనం వరకు, మరియు 17వ వచనము నుండి 19వ వచనం వరకు. 2వ పట్టణము పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు, మరియు 12వ వచనము నుండి 13వ వచనం వరకు, మరియు 17వ వచనము నుండి 19వ వచనం వరకు. నేను మీ సోదరుడు యోహానును, యేసుక్రీస్తు రాజ్యమున మీ కష్టములలో ఆయన రాజ్యమున సహనమునందు మీతో భాగ్యస్వామిని అగుదును. దేవుని వాక్కును యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పద్మోసు ద్వీపమునకు కొనిపోబడితిని. ప్రభువు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకాధ్వని వలె ఉండెను. నీవు చూచుచున్నది అంతా గ్రంథస్థము కావింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫేసు, స్మర్ణ, పెర్గాము, తియాతైర, సారిస్టు, ఫిలాడెల్ఫియా, లవోదీకలయ ఎందలి సప్త సంగములకు పంపుము అని అది నన్ను ఆదేశించినది. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియుటకై వెనుకకు తిరిగి తిని అట నేను 7 సువర్ణ దీపస్తంభములను చూచితిని. వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. వక్షమున ఆయన ఒక సువర్ణమయ పట్టికను తాల్చి ఉండెను. నేను ఆయనను చూచిన తోడనే మృతుని వలె ఆయన పాదముల ముందట పడితిని. ఆయన తన కుడిచేతిని నాపై ఉంచి ఇట్లనెను, భయపడకుము, ఆదియు అంతమును నేనే, సజీవుడను నేనే. నేను మరణించి తిని కాని చూడుము, నేను సదా జీవించి ఉందును. మృత్యువునకు మృత్యులోకమునకు నేను అధికారిని. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము కావింపుము.
జరుగుచున్న జరగనున్న విషయములను సమస్తము లిఖింపుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనములు. హల్లెలూయా హల్లెలూయా. తోమా, నీవు నన్ను విశ్వసించినది నన్ను చూచుట వలన కాదా, కాని చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు. హల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతట ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచిన వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12లో ఒగడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరి ఎన్నియో అద్భుత కార్యములను శిష్యుల ఎదుట చేసెను. అవి అన్నియు ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.